ఎప్పుడైతే మీరు నేను ఆధ్యాత్మికం వైపు మళ్ళుతున్నాను అన్నారో అప్పుడు మీరు యోగ ఒక విధానం అని తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు చేస్తున్న కృషి అంత శరీరానికి లోబడకుండా తప్పుకుని మనలోనే మరొక పరిమాణంలో ఉన్న స్వభావంతో సమన్వయంలోకి రావటం భౌతికంగా పైపైన ఉన్న స్వభావంతో కాకుండా మనం మరింత లోతైన స్వభావంతో లోపల ఉన్న స్వభావంతో అనుసంధానం మీ భౌతికత్వంలో ఒక ముఖ్యమైన అంశం మీ జెనెటిక్స్ జీవం పునరావృతం అవుతుంది మీరు కొత్త జీవి అనుకుంటున్నారు మరణించిన వారిని తక్కువ అంచనా వేయకండి మీ ముత్తాత మిమ్మల్ని చూసి నవ్వుతూ మీ ద్వారా జీవిస్తున్నాడు ఎవరో అన్నారు మరణించిన వారిని మరణించిన వారికి వదిలేయమని అన్నారు మర్చిపోయారా రెండు వేల ఏళ్ల క్రితం ఎవరో మరణించిన వారిని మరణించిన వారికి వదిలేయమని అన్నారు అది అంత సులభం కాదు మరణించిన వారికి శాంతి కలిగించటం మీరు పెట్టెలో పెట్టి పాతి పెట్టినంత మాత్రాన లేదా ఒకవేళ మీరు భారతీయులైతే ఈ పెట్టెల్లో పాతి పెట్టడంలో నమ్మకం ఉండదు వాళ్ళు ఎలాగో తప్పించుకుంటారని మీకు తెలుసు అందుకని మీరు కాల్చి పారేస్తారు కాల్చేయటమే కాదు ఆ భస్మాన్ని మూడు వేరువేరు నదుల్లో కలిపేస్తారు సముద్రంలో కూడా వారు మళ్లీ లేచి రాకుండా భారతీయులు ఇటువంటి వాటిలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు ఎందుకంటే దీని వెనుక ఒక సంపూర్ణమైన శాస్త్రం ఉంది మరణించిన వారిని మరణించినట్లుగానే ఉంచటానికి వాళ్ళు మళ్లీ లేచి ఆడకుండా ఉంచటానికి వాళ్ళు లేచొస్తారు ఎన్నో రకాలుగా వాళ్ళు ఆడుతున్నారు వారికి శాంతి కలిగించటం వాళ్ళని శాంతిగా ఉంచటానికి మంచి మార్గం ఏమిటంటే మీకు మీ శరీరానికి మధ్య దూరాన్ని వాళ్ళు అయిపోతారు మీరు మీ శరీరంతో గుర్తింపు ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే వారు మీ జీవితంతో ఆడుకుంటారు వంద రకాలుగా మీరు పద్దెనిమిది ఇరవై ఏళ్ల వయసులో మా అమ్మలాగా నాన్నలాగా నేను ఎప్పుడూ ఉండను నేను ఒక విప్లవాన్ని అనుకుంటారు హిప్పీలను అడుగుతున్నాను కానీ మీకొక నలభై ఐదేళ్ళు వచ్చేసరికి ఉన్నట్టుండి మీరు మీ అమ్మలాగా నాన్నలాగా మాట్లాడడం మొదలు పెడతారు వారిలాగా కూర్చుంటారు నిలబడతారు వారిలాగా నడుస్తుంటారు నెమ్మదిగా వాళ్ళు మిమ్మల్ని లోపల నుంచే నియంత్రిస్తూ ఉంటారు మీరు దేన్ని వద్దనుకున్నారు మిమ్మల్ని మీరు గొప్ప విప్లవమని అనుకున్నారు ఏదో మీరు పొగ తాగడం మొదలుపెట్టారని కానీ నెమ్మదిగా మీకు ఒక నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ తమను తాము వ్యక్తపరుచుకుంటారు మీ విప్లవాన్ని చూసి నవ్వుకుంటారు ఎందుకంటే మరణించిన వారిని మరణించిన వారికే వదిలేయడం అంత సులభం కాదు మనం అలా చేయగలమా తప్పకుండా యోగ విధానం అంతా సరళమైన యోగ నుండి గొప్ప అధునాతన యోగ విధానం దాకా మొత్తం ఇందుకోసమే రూపొందించారు మీరు సరికొత్త జీవితం గడపటానికే గతానికి చెందిందేది మిగలకూడదు గతం పట్ల మనకెంతో గౌరవం ఉంది ఎందుకంటే వారు మనల్ని ఇందాక తీసుకుని వచ్చారు కానీ మనం వారిని మన భవిష్యత్తులోకి తీసుకుని లేదు మనం వారిని అక్కడే వదిలేయాలనుకుంటున్నాం వారే మన పునాది అని మనకు తెలుసు కానీ మన భవిష్య పుష్పాలు ఫలాలు కావాలని లేదు మనం ఈ జీవితం కొత్తగా ఉండాలనుకుంటున్నాం మానసికంగా మీరు విప్లవాత్మకంగా ఉన్నంత మాత్రాన ఇది జరగదు మీరు జెనెటిక్గా మిమ్మల్ని మీరు కొంచెం దూరంగా ఉంచుకోవాలి భారతదేశంలో ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ భారతీయ కుటుంబాల్లో మరణించిన వారికి కర్మలు జరపటం చాలా ముఖ్యమైన విషయం చాలామంది తమ పితృదేవతల జ్ఞాపకార్థం చేస్తున్నామని అనుకుంటారు కానీ అది జ్ఞాపకార్థం కాదు వారిని దూరంగా ఉంచటానికి నిరంతరంగా చేసే ప్రయత్నం వారు లేచి వస్తూ ఉంటారు ఎక్కడో కాదు మీలోనే వారు ఎన్నో రకాలుగా లేచొస్తూ ఉంటారు మరణించిన వారిని శాంతిగా ఉంచటం అంటే ఒక రకంగా మీరు ముక్తి పొందినట్లే ఎందుకంటే గతం యొక్క వలయాల నుండి మీరు విడివడినట్లే మీరు సరికొత్త వికాసం